వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో వైజాగ్ వచ్చామని చెప్పాను కదా, ఇది భీమిలీ బీచ్కి వచ్చాము. సో ఇది సెకండ్ టైం వచ్చాము అంటే ముందు వీడియోస్ ఇంకా నేను కొన్ని పోస్ట్ చేయలేదు. దసరాకు వచ్చినప్పుడు వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. సో అవి పోస్ట్ అయిన తర్వాత ఇవి పోస్ట్ చేస్తాను, అందుకు ఇవి డిలేగానే పోస్టింగ్ అవుతాయి. అండ్ వాటికంటే ముందు ఏమైనా బ్లాగ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ముందు పోస్ట్ చేశాకే వస్తాయి. సో కొంచెం లేట్ అయితే అవుతుంది వీటికి. అండ్ ఇక్కడికి వచ్చాము మేము భీమిలీ బీచ్. జనరల్గా మేము సాగర్ నగర్ కానీ రిషికొండ కానీ వెళ్తూ ఉంటాము. ఈసారి భీమిలీ బీచ్కి వచ్చాము. మైథిలి బీచ్, మైథిలికి బీచ్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు వచ్చినా సరే బీచ్కి వెళ్ళిపోదామని అంటుంది. సో మేము బీచ్కి వచ్చాము. కాసేపు ఫొటోసు చిన్న చిన్న రీల్స్ లాంటిది ఏదో తీసాను, ఒకటో రెండో తీసాను, ఏం తీసానో కూడా గుర్తుకులేదు. పోస్ట్ చేసేదాకా ఐడియా ఉండదన్నమాట, అలా ఉంటుంది కొన్నిసార్లు నా పరిస్థితి. బట్ చూసారు కదా, ఫుల్ అంటే ఫుల్ జనాలతో కిటకిటలు ఆడుతుంది. ఏ రోజైనా 3 నుంచి దగ్గర దగ్గరగా 6:30 వరకు ఇంత రష్ ఉంటుంది. ఇది అందరూ ఒక్కొక్క కెమెరా పట్టుకొని ఫోటోగ్రాఫర్లు రెడీ అయిపోతారు. ఫోటో తీస్తాం 20 రూపీస్ అని చెప్పేసి. ఈ కాలంలో కెమెరాలు ఫోన్లు వచ్చేసిన తర్వాత ఇంకెవరండి బాబు ఒక ఫోటోగ్రాఫర్లతోటి ఫోటోలు తీయించుకుంటున్నారో నాకైతే తెలీదు. ఏమో 20 రూపీస్ పర్ ఫోటో అన్నాడు. దాని బదులు మనం ఫోన్లో అయితే ఎన్ని కావాలంటే అన్ని క్లిక్ చేసుకోవచ్చు, ఫోన్లో మెమరీలో ఉంచుకోవచ్చు. సో ఇక్కడ అలలు అయితే కొంచెం ఎక్కువే వస్తున్నాయి. ఈసారి మా గాయత్రి కూడా బీచ్ బాగా అలవాటు అయిపోయింది, కిందకి దింపేయమని అంటుంది. సో అది బాగా మట్టి, అది ఇసుక ఉండేసరికి దాంట్లో ఆడుకుంటానని పీచి పెట్టింది, కానీ దింపలేదు. అది నోట్లో పెట్టేసుకుంటున్నా. సో అదొక విషయం వల్లే నేను కిందకి దింపలేదు. సో భీమిలీ బీచ్ ఏంటంటే మనకి బాగా ఆడుకోవడానికే కాకుండా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. స్పేషియస్గా ఉంటుంది అంటే ఫ్రీగా ఉంటుంది, చక్కగా ఆడుకుంటారు ఇసుకలోని దాంట్లోని. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ అది కూడా బయటకు వెళ్తే మనకు అన్నీ దొరుకుతాయి. 3 నుంచి 7 వరకు మాత్రమే ఉంటుంది. పొద్దున్న ఉంటాయో లేవో నాకు తెలియదు, కొంచెం చల్లబడ్డాకు వస్తే బెటర్ అని నా ఫీలింగ్ అంతే. అండ్ ఇక్కడ చేపలు వాళ్ళు ఉంటారు చూడండి. ఇక్కడ కొంతమంది ఫొటోస్ అవి తీయించుకుంటున్నారు. మేము కొంచెం ముందుకు వెళ్తే మురి మిక్స్చర్ లాంటిది ఏదో పెట్టారు స్టాల్స్ కంటిన్యూస్గా. కుర్చీలు వేసి చక్కగా మురి మిక్స్చర్లు వేస్తున్నారు అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. చాలా అంటే చాలా అలలు ఎక్కువ వస్తున్నాయి సౌండ్స్ అనేటటువంటివి. అలాగే వచ్చేవాళ్ళు కూడా రద్దీ అలాగే ఉంటుంది, ఎప్పటికీ తగ్గదు. ఈవెన్ కొంతమంది వర్షాల టైంలో కూడా బీచ్కి వస్తున్నారు నాకు మంది అంటే మొన్న ఈ మధ్య తెలిసింది. అండ్ పైనుంచి బోర్న వర్షం పడుతుంటే కింద బీచ్లో ఆడుతున్నారు, అది కూడా చూశాను అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అర్థమైంది. అప్పుడే మామిడికాయలు కూడా వచ్చాయండి, మామిడికాయ ముక్కలు కూడా అమ్మేస్తున్నారు. ముక్క 5 రూపాయలు 10 రూపాయలో చెప్పిన మురి మిక్స్చర్ 30 రూపీస్ ఎంత పడింది ఇక్కడ బీచ్ దగ్గర. పైన కూడా మనకు ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఉంటాయన్నమాట, లైక్ మిర్చి నూడిల్స్ ఇలాంటివి కొన్న పైన కూడా ఉంటాయి. ఇవంతా కూడా మనకి కింద ఇప్పుడు మీకు ఆ చివరి కనిపిస్తుంది కదా, ఆ చివరి వరకు మొత్తం అంతా కూడా ఓకే బి అనమాట. అంటే కిందకి దిగొచ్చు, ఇసుకలో ఇలా ఆడుకోవచ్చు, చాలా ఇదిగా ఉంటుంది. అసలు ఇక్కడ చూడండి జనాలు ఎంత మంది వచ్చారో, ఎంత రద్దీగా ఉందో. ఇది మేము వెళ్ళింది సాటర్డే ఆర్ సండే అనుకుంటాను. అయినా నార్మల్ డేస్లో కూడా భీమిలీ బీచ్ అనేది రష్గానే ఉంటుంది. వైజాగ్ బీచెస్లో ఇది ఒక వన్ ఆఫ్ ద రద్దీయెస్ట్ బీచ్. అండ్ కొంచెం లో డౌన్ ఉండే బీచ్ అనమాట, సో వాటర్లోకి దిగే బీచ్ అనేటువంటిది ఇది అని చెప్పుకోవాలి. పిల్లలు పెద్దలు చక్కగా ఎంజాయ్ చేసే ప్లేస్ అని కూడా చెప్పాలన్నమాట. ముందు నోవేటర్లు అవి ఏమి ఉండేవి కాదు కనుక ఇంకా ఇదిగా ఉండేది, అంటే నోవెటర్లని కాదు. సో జనాలు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు. సమ్మర్ హాలిడేస్కి అది వచ్చేటప్పుడు పిల్లలు అది చాలా బాగా ఉండేవారు. ఇప్పుడు ఉండే వాతావరణం వాటర్ ఇది అవ్వడం వల్ల పెద్దగా బీచెస్కి ఎవరు రావట్లేదు. బట్ బీచ్ వైబ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి బీచ్ అనేది నచ్చుతుందో కింద కమెంట్ సెషన్లో చెప్పండి. సో చిన్న పెద్ద అందరూ కూడా నీళ్ళల్లోకి వెళ్తున్నారు. ఇదేంటి ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది లెవెల్, వాటర్ లెవెల్ అనేటటువంటిది. ఇది ఒక దగ్గర ఆర్కే బీచ్ దగ్గర కొంచెం జనాలు అనేటటువంటిది ఎక్కువగా ఉంటారనమాట. మిగతా బీచెస్లో కూడా ఉంటారు, అదర్ దాన్ కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటారు. సో అంటే ఫ్యామిలీస్తోని పిల్లలతోని స్పెండ్ చేయాలి, వీకెండ్ ఈవినింగ్ అంతా కూడా వాళ్ళతో స్పెండ్ చేయాలి అనుకొని వచ్చేవాళ్ళు ఉంటారనమాట. సో చక్కగా ఈవినింగ్ అలా అక్కడ బీచ్ అంతా స్పెండ్ బీచ్లో ఆడుకొని చక్కగా చేసి బయట ఏదో తినేసి అలా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలా వరకు. అంటే పిల్లలకి ఫ్యామిలీ అంతటికీ కూడా ఒక హ్యాపీనెస్ అనమాట, ఒక ప్లేస్కి వెళ్ళాము ఎంజాయ్ చేసాము అనేటటువంటిది. అండ్ నాకు అండి మనం నేనైతే వాటర్లోకి అస్సలు వెళ్ళనండి, నాకు భీమిలీయే కాదు ఏ వాటర్లోకి నేను ఏ బీచ్లోకి వెళ్ళను. జస్ట్ ఒకవేళ వెళ్ళినా కాళ్ళు తగిలే వరకు వెళ్తానంటే అది కూడా ఇంకా చాలా కష్టం. మైథిలి ఇద్దరు వాటర్లోకి వెళ్ళిపోతానని పీచి పెట్టారు ఇక్కడ, దాన్ని చూసి మేమే పంపించలేదన్నమాట. డ్రెస్ చూడండి ఎలా ఉందో, ఎంతమంది ఉన్నారు. అండ్ ఇంకొక విసిస్టర్ ఏంటంటే నల్ల మట్టి ఉంటుందండి, ఇక్కడ చూస్తున్న
మార్కర్ మీద బ్లాక్ కలర్ ఉంటుంది ప్యాంట్, మామూలుగా బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, వేరే బీచెస్ అన్ని దగ్గర కూడా బ్రౌనే ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి మాత్రమే బ్లాక్ ఉంటుంది. సో ఇది ఒక ఇక్కడ చేంజ్ ఓవర్ అన్నమాట. ఇక్కడికి ఇది ఏమిటి ఎదురుకుంటానే, ఇదిగో ఇక్కడ కూర్చుందిగా, ఇది ఏమిటా కుర్చీలాగా మీ అమ్మ, ఇగో నా ఎదురుకుంటా, ఇగో సో నేను ఒరిజినల్ మ్యూజిక్ కొంచెం అలాగే ఉంచేసాను. బయటకు వచ్చిన తర్వాత మనకి పార్క్ చేసుకొని బయటకు వస్తే ఇక్కడ ఒక చిన్న కిడ్స్ పార్క్ ఉంది, సో దాంట్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. భీమ్లీ అనేటటువంటి చిన్న బీచ్ మాత్రమే కాదండి, బయటికి వస్తే పార్క్స్ అవి కూడా కిడ్స్ ఏరియా కూడా బాగుంటాయి. ఇగో ఇదంతా కూడా మున్సిపల్ పార్కే, సో మనం చక్కగా నో ఎంట్రీ ఫీ ఉండదు, చక్కగా పిల్లలు కాసేపు ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకి ఈ మధ్యకాలంలో ఆ ఆటలు అనేటటువంటివి కనుమరుగు అయిపోయి ఎంతసేపు చూసినా మొబైలు ఫోను టీవీ వీటికే ల్యాప్టాప్ ట్యాబ్లు వీటికి అతుక్కుపోయి ఉంటున్నారు. ఎవరు కూడా పిల్లలు ఆడుకునే ఎక్సర్సైజెస్ చాలా తగ్గిపోయాయి. సో ఇలాంటి పార్క్ జోన్స్కి తీసుకెళ్తే చక్కగా ఆడుకుంటారు. అండ్ ఇది వచ్చేసి నోవెటల్ అండి, భీమ్లీ నోవెటల్. కొంచెం నాయిసీగా ఉంది, ఇగ్నోర్ చేసేయండి. సో ఇది భీమ్లీ నోవెటల్. నోవెటల్ దగ్గర మనకి ఆఫర్స్ అవి కూడా ఉంటాయేమో, కంపారిటివిటీ వైజాగ్ నోవెటల్ కంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి, అంతే ఇంకేం డిఫరెన్స్ లేదు. ఇక్కడ వెదర్ చూడండి ఎంత బాగుందో, ఎంత సన్ అంటే ఈవినింగ్ సన్సెట్ అవుతున్న టైంలో. సో మేము మొక్కజొన్న స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి హైదరాబాద్లో జనరల్గా మనకి స్వీట్ కార్న్స్ 5-50కి 3-4 ఇస్తారు కదా, అక్కడ 100కి 3 అలా ఇస్తారనమాట. మేబీ బయట కూడా అంతేనో, లేకపోతే బీచ్ సైడ్ అయినా ఎక్కువ రేస్టో నాకైతే తెలియదు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అని అనిపించింది. సో మేము బీచ్ రోడ్లోంచి భీమ్లీ ఊర్లోకి వెళ్తున్నాము. సో ఆ వీడియో అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేశానన్నమాట. సో ఇక్కడికి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అయినదండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు.